కాలా అటు అడుగులు పడ్డాయనుకో ఆగమైపోతావు. కాబట్టి నేను బాగా పెయ్యాన్ని కలిగేసుకొని బతుకున్నా. వాస్తవంగా ఇట్లా బతికేకాలం కాదు, నేను ఇట్లా బతుకడం కూడా కాదు నాకు ఇంతకు వచ్చిన తర్వాత. ఎందుకంటే నేను నేర్చుకున్నటువంటి నడక, నేను పెరిగిన వాతావరణం ఎప్పుడు స్వేచ్ఛగా బతుకమని చెప్పింది. ఆకలినైనా చంపుకో బిడ్డ, ఆత్మగౌరవము చావకుండా చూసుకోమని చెప్పినటువంటి అచ్చమ్మ లాంటి తల్లి నన్ను కూడా అట్లా పెంచినటువంటి సందర్భాన్ని నాకు ఈ సందర్భంగా గుర్తొస్తా ఉన్నది. వాస్తవంగా మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవనార్తి, మీ అందరి పాటలే లేకపోతే ఇలా రసమై లేడు ఇక్కడ. దానికి మొదటి వ్యక్తి నాకు జయరాజన్న అని చెప్పుకుంటా నేను. ఎందుకు చెప్పుకున్నానంటే చాలా మంది తల్లి పేరు చెప్పుకొని కొడుకులు బతుకుతారు, కానీ కొడుకు పేరు చెప్పి తల్లి సంతోషపడేలాగా పెరిగినటువంటి వ్యక్తి మా జయరాజన్న. జయరాజ్ నా కొడుకు అని చెప్పేసి ఈ తల్లులు చాలా సగర్వంగా చెప్పుకున్నటువంటి గొప్ప కొడుకును అన్నందుకు అమ్మా మీకు దండాలు. ఆ తల్లి మన మధ్యనే లేకపోయినా మన మనసులో ఉంటారు అచ్చమ్మ, వారికి కూడా శిరసు వంచి దండాలు చేశారు ఇంత గొప్ప కొడుకును అన్నందుకు. మచ్చలేని కొడుకు, మేమంతా మచ్చలు పడ్డాయి మాకు. మేము ఎంత చెప్పుకున్నా కూడా పవర్ ఉంది కాబట్టి సప్పలు కొడతారు, ఇది పోతే ఓలు కొట్టరు. కానీ మా జయరాజ్ అన్న ఎప్పుడు పవర్ పురుస్తారు, అది ఎప్పుడు కొడుతూనే ఉంటారు సప్పట్లు. అసలు ఎందుకనంటే నాకు ఇద్దరు బాగా ఇష్టమైన వాళ్ళు. మా నారాయణమూర్తి అన్న ఎదురుగా ఉండడని ఆయన పొగడతలు నచ్చాయి. ఫస్ట్ నారాయణమూర్తి అన్న పొగడతలు కొని సినిమా చూసిన వ్యక్తి కాదు, పొగడతల కోసము బతికినటువంటి జీవితము నారాయణమూర్తి అన్నది కాదు. ఎక్కడ ప్రతిభ ఉంటే, ఎక్కడ సమస్య ఉంటే, ఈ రోజు కూడా సమస్యను పెట్టి ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే ఈ సమాజంలో వాళ్ళ సినిమా రంగంలో నారాయణమూర్తి అని నేను చెప్పుకోవచ్చు. ఒక ఆదర్శమైనటువంటి ప్రాయుడు, ఎక్కడ టాలెంట్ అక్కడ పట్టుకుంటాడు. వాస్తవంగా మొదటిసారి సినిమాల పాట పాడించింది కూడా మన నారాయణమూర్తి అనే వేగు చుక్కల్లో. అట్లాగే మొదటిసారి నా ధూమ్ధామ్ కు మాతో సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి వచ్చి ధూమ్ధామ్ పెట్టిన మొదటి కొబ్బరికాయ కొట్టి బొడ్రాయి కాడ బొట్టి పెట్టింది కూడా మా జయరాజాననే. వీళ్ళిద్దరు కూడా నాకు మొదటి నా లైఫ్ ప్రస్థానంలో మొదటి వరుసలో ఉండేవాళ్ళు. అయితే చాలా మంది రకరకాల ఈ మధ్యన వస్తున్నటువంటి సమస్య చాలా ఉంటాయి. ఎందుకంటే ఒక లిమిటెడ్ కంపెనీలో పనిచేసినప్పుడు ఆ కంపెనీ పరిధిలో మాత్రమే బతకాలి. ఇప్పుడు సింగరేణి కార్మికుడు ఉన్నాడు, సింగరేణి కార్మికుడు నేను ఇంకో వేళ పోయి నేను ఈలాళ్ళ పని చేస్తాను నేను అడవదు. వాటి కంపెనీ ఈ కంపెనీ ఈ కంపెనీలో గిదేరు ఉంటారు, ఆయన బొగ్గంటే తగ్గ పెట్టుకొని పోవాలి. కాబట్టి మీరు కైదు తింటే ఉన్నది ఇలా. కాబట్టి ఇది నాసి లేదు, బయటకు వెళ్ళాలంటే లిమిటెడ్ డిఫరెంట్ ఇంకో కంపెనీలోకి వెళ్ళిపోవాలి, ఎవరు అమ్మకం ఏదనుకోలేదు. కాబట్టి ప్రస్తుతం అయితే ఇది లిమిటెడ్ కంపెనీ భావించుకుంటే. నేను ఎందుకు చెప్తున్నా అంటే కొందరికి ఉన్నాయి ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు మా ఎందుకంటే మా రాగానే మా నారాయణమూర్తి అని అన్నాడు పెద్ద మాట అన్నాడు. వాస్తవంగా జ్ఞానపీఠ అవార్డు, అసలు జ్ఞానపీఠ అవార్డు అనేది ఒక వ్యక్తి ఇచ్చేది సమాజానికి జ్ఞానం పంచినటువంటి జయరాజన్న కన్నా, జ్ఞానపీఠ కన్నా జయరాజన్న జయ అవార్డు ఆయన. అంతకన్నా గొప్ప ఏం అవసరం లేదు. నేను ఎందుకు చెప్తున్నా అంటే సమాజానికి ఈ రోజు కూడా మిక్కచ్చిగా చాలా మంది పాటలు చాలా మారిపోయినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత నేను చాలా మందిని చూస్తా ఉన్నా, చాలా పాటల్లో మార్పు వచ్చేసినాయి. వ్యక్తుల చోటు పాటలు అయిపోయినాయి, పండుగలు పబ్బాలని వాళ్ళని ఎత్తిమిడికే పోతా ఉన్నాయి. నాకు ఒక్కొక్కసారి బాధ అనిపిస్తా ఉన్నది. అంటే ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే ఎప్పుడు కానీ కళలు గళాలు మౌనంగా ఉంటే అది చాలా క్యాన్సర్ కన్నా చాలా ప్రమాదకరమైనది. ఇది సమాజంలో ఎప్పుడు ప్రతి కవి ప్రతి గాయకుడు ఇది ఆలోచించాల్సినటువంటి సమయం వచ్చినది. అవసరం లేదు ఇంత నిర్బంధాన్ని తట్టుకొని ఈ కళలు పెళ్లివికినే. ఒకనొక సందర్భంలో గోరెడ్డి వెంకన్న కావచ్చు, మా జయరాజన్న కావచ్చు, నేను శ్రీరాంపూర్ 4వ ధూమ్ధామ్ శ్రీరాంపూర్ లో పెట్టినప్పుడు జయరాజన్నకు అప్పుడే ఆపరేషన్ జరిగి కుట్లేసుకొని వస్తా ఉన్నాడు. మేము వాస్తవంగా అన్నను వద్దని చెప్పినాం. అన్న వద్దు, చాలా ఇంత దూరం నువ్వు ప్రయాణం చేయలేవు, కొత్తగూడెం నుంచి కారు శ్రీరాంపూర్ రావడం అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, నువ్వు రావాలంటే ఒక్కటే చెప్పినాడు. నాకు నా ప్రాణం కన్నా కూడా కోట్లాది మంది ఆశించే ప్రాంతమే నాకు ఎక్కువ అని చెప్పేసి తన ప్రాణానంగా పెరిగినటువంటి ఆ ప్రాంత విముక్తి పోరాట సాంస్కృతిక ఉద్యమంలో పాల్గొన్నవాడు జయరాజన్న. నేను వాస్తవంగా ఇవన్నీ జయరాజన్న ఉంటే చెప్పడం అని కాదు. నా పరిస్థితి ఎట్లా అయిపోయిందనంటే నేను అధికార పార్టీలో ఎమ్మెల్యే అయిపోతున్నా చాలా మంది దూరం అయిపోయింది. ఈ రకరకాలమైనటువంటి కారణాలు ఉన్నాయి. మా కళాకారులు ఏమో అందరికి ఉద్యోగం ఇవ్వలేదని వీళ్ళు దూరం అయిపోయారు, అని మమ్మల్ని ఇచ్చిపెట్టి వీడు దూరినాడు వాళ్ళు దూరం అయిపోయారు. అసలు ఎట్లా ఉండదంటే రెండు వైపుల నుంచి ఒక్కొక్కసారి ఇబ్బంది. నేనేం చేస్తా చిన్నోడిని నాకు అప్పచెప్పిన మా పొలగాళ్ళందరికి వీళ్ళందరూ కూడా తలో తలో జయరాజన్న కూడా కొన్ని చెప్పిండు, లిస్ట్ రాసి పిల్లలకి ఇవ్వాలని అన్న చెప్పిండు, ఈ పిల్లలు పెట్టుకున్నాం అట్లా పెట్టుకున్నాం. నడుస్తూ ఉంటది. ఎందుకు నడుస్తూ ఉంటది అంటే సమాజంలో మా జయరాజన్న చాలా సందర్భాలు ఉన్నాయి. కొన్ని వేల వేదికల మీద కూడా నేనే చెప్పిన అంటే అన్న ఒకనొక సందర్భంలో
చాలా చెప్పినాడు మనిషికి ఈర్ష్యా ద్వేషాలు కలిగినటువంటి వ్యక్తి సమాజంలో గుర్తింపు ఉండది అని చెప్పినాడు అతని పుట్టుక అనర్థం అని చెప్పినవాడు మనందరికీ తెలుసుదా నీడనిచ్చ చెట్టుకింత ఈర్ష్య ఉన్నదా నింగిలోని చినుకుకింత స్వార్థం ఉన్నదా మనిషిలోని మలినమంత కడుగవెందుకు మనిషిలా ఒక రోజైనా బతుకవెందుకు అంటే మనిషిని మనిషిగా బతకాలంటే నువ్వు సమాజాన్ని ప్రేమించు తోటివాణ్ణి ప్రేమించు నీకు జీవితాన్ని ఇస్తున్న ప్రకృతిని ప్రేమించుమని చెప్పినటువంటి మహావ్యక్తి మా జయరాజన్న వాస్తవంగా తల్లి సంస్మరణ సభైన కూడా కొడుకు గురించి మనం ఎందుకు చెప్తున్నాం అంటే కొడుకు గురించి చెప్పాల్సినటువంటి కొడుకుని పెంచింది కాబట్టి అచ్చమ్మ ఇలా మనం అన్న గురించి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ సేలల్లో నీళ్లు లేవు సలకల్లో నీళ్లు లేవు వాగుల్లో నీళ్లు లేవు పంపుల్లో నీళ్లు లేవు నిన్నే నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ 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 ఒక్కసారన్న వచ్చి పోవే వానమ్మ ఈ పాట లేని తెలంగాణ సాంస్కృతిక ఉద్యమాన్ని మనం ఊహించగలమా మీరు చెప్పండి ఈ పాట లేని వేదిక లేదు సావుల కాడ కూడా ఇదే పాట వేసుకొని శవాలను తీసుకోబోయినటువంటి సందర్భం చూసి ఎందుకు చచ్చిపోయినా అంటే వాళ్ళ కోసం చచ్చిపోయి నీళ్ళ కోసం కాబట్టి ఈ పాట ఇలా ముందర నడు అని అంటే అట్లాంటి సందర్భాన్ని సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినటువంటి వ్యక్తులు మన అన్నలు ఇలా చాలా మంది ఆ పాటలు అంటే సమాజంలో తిరుగుబాటు పాటలతో పాటుగా మనిషి మనిషి బతకాల్సినటువంటి మనిషి బతకాలంటే ఏం చేయాలన్నటువంటి పాటలు కూడా చాలా ఉంటాయి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు కొన్ని కొన్ని అక్కడక్కడ వస్తూ ఉంటాయి గోరెంట వెంకన్నకు ఒక అవకాశం వచ్చింది 100% జయరాజన్నకు అంత గొప్ప అవకాశం రావాలని మనస్పూర్వకంగా కోరుకుంటాం ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో వారి త్యాగం గాని చాలా జీవితాన్ని త్యాగం చేసినాడు నేను చాలా మంది తమ్ముల కూడా చెప్తా ఉంటా భార్యను వదిలేసుకొని ఎన్నడన్నా పండుగ పూట అయితే వేరే వాళ్ళు ధూమ్ధాములు పెట్టేది ఎందుకు పెడుతున్నా అంటే అన్న మా ఊర్లో దసరానే ధూమ్ధాం మన ఊర్లో దసరా పిల్ల పండుగ దసరా మన ధూమ్ధాం లేదు వాళ్ళగా ధూమ్ధాం అట్ట పండుగలను వదిలేసి చావుల్ని వదిలేసి భార్య పిల్లల్ని వదిలేసి ప్రజలు కోరుకున్నటువంటి సాంస్కృతిక ఉద్యమాన్ని నడిపినటువంటి కళాకారులు అనేక మంది ఉన్నారు ఆ కళాకారులకు ఇవాళ చెట్టు మనిషిని బతికించడానికి ఎట్లయితే ఆక్సిజన్ ఇస్తుందని చెప్పేసి జయరాజన్న చెప్తాడో ఇవాళ ఈ కళాకారులందరూ బతకడానికి కోసం ఆక్సిజన్ ఇచ్చినటువంటి వ్యక్తి మా జయరాజన్న